ప్రతి వ్యక్తి జీవితంలో కనిపించిన తల్లిదండ్రులతో పాటు మమకారం అలముకున్న సొంత ఊరికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అయితే అనేక మంది వివిధ రకాలుగా తమ రుణం తీర్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కన్నవారి పల్లె ఆప్యాయత పంచిన సొంత ఊరిలో ఓ ఐఏఎస్ అధికారి తన తండ్రి జ్ఞాపకార్థం ఉచిత కంటి వైద్య ఆసుపత్రిని నిర్మించారు. ఏడేళ్ల నుంచి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో స్థానిక ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ఉచిత కంటి వైద్య ఆసుపత్రిని నిర్మించారు. తన తండ్రి సత్యనారాయణ విగ్రహాన్ని సైతం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఉన్న ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో తన మిత్రులతో కలిసి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారని ఐఏఎస్ అధికారి నరహరి వెల్లడించారు. సరదాగా ఒకరోజు నేను జంబలగిడి పంప షూటింగ్ జరుగుతుంటే వైజాగ్లో ఒక కేరళ అమ్మాయి వచ్చింది. నేను నాలుగే నాలుగు ముక్కలు నేర్చుకున్నా. అది ఏంట్రా అంటే మద్రాసులో బ్యాచిలర్గా ఉన్నప్పుడు సఫేర్ థియేటర్ అని ఒకటి ఉంది మౌంట్ రోడ్లో, అందులో నాలుగు థియేటర్లు ఉంటాయి. ఒక థియేటర్లో కంటిన్యూగా మలయాళం సినిమాలు ఆడుతూ ఉంటాయి. ఒక హిందీ సినిమాకి వెళ్ళా, టికెట్లు అయిపోయింది. ఇదేదో ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఆ టికెట్ తీసుకొని థియేటర్లో వెళ్ళి కూర్చున్నా. ఇంతకు ఏంట్రా అంటే ఆ సినిమా పేరు తెలీదు, ఆ యాక్టర్లు ఎవరో తెలీదు, ఆ సినిమా ఏంటనేది కూడా తెలీదు. ఒక మామూలు ప్రేక్షకుల్లాగా వెళ్ళి నేను కూడా ఆ జనాల్లో కూర్చున్నా. సినిమా స్టార్ట్ అయింది, ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. రెండు గంటల సేపు ఆ సినిమా చూస్తూనే ఉన్నా. కాకపోతే భాష అర్థం కాకపోయినా ఆ సినిమా అయితే చాలా బాగుంది. సో అట్టగా వారంకి ఒకసారి మలయాళం సినిమాలు చూడటం స్టార్ట్ చేశారు. సో అట్టగా ఓహో చేట అంటే అన్నయ్యని చేట అంటాం, చేచి అంటే అక్క, అక్కని చేచి అంటాం, అన్నని చేట అంటాం. ఓహో చేట చేచి, ఇదేదో సౌండ్ బాగుంది అనగానే జంబలగిడి పంపలో ఒక మలయాళం అమ్మాయి వచ్చింది. మలయాళం అమ్మాయి రాగానే అమ్మాయికి తెలుగు రావట్లా. నేను అడిగా, ఇంత మలయాళి అను, అది అది ఓ పేరెంద? మోనిక అంది. మలయాళియా నువ్వు అన్నా, పేరేంటి అన్నా, పేరు చెప్పి. ఆ అమ్మాయి ఏమనుకుందంటే నేను కూడా మలయాళం అనుకొని తెగ మాట్లాడుతుంది. నేను అంటున్నా రెండో రోజు ఏంటి ఏం మాట్లాడుతున్నా, ఈడే మాట్లాడతలేదండి నన్ను చూసింది. అప్పుడు చెప్పా, అమ్మా నాకు నాలుగే నాలుగు ముక్కలు వచ్చు, అది మాట్లాడా, నువ్వు మలయాళి అనుకుంటున్నావు, కాదమ్మా పక్క ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం జరిగింది. అయితే ఈ భాషని రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో కృష్ణారెడ్డి గారు పెట్టి వైట్ పేపర్ మీద ఆలి అని రాసింది తప్ప దాంట్లో డైలాగ్ ఏమీ లేదు. బ్రహ్మానందం గారికి మాత్రం ఒక డైలాగ్ ఉంది. ఏంటి బాబు, ఏంటి ఇట్ట వచ్చాయండి, ఎంత చేట, ఎంత జుమాని జుంజుప్రాయని సదస్సు నట శ్రీపిల్ల తాంబోధులు చూద్ద గచ్చాల పామిని ఒక కాటరపల్లి జల్లెండ్రి ఆసుపత్రి పులాసలో నీ సిక్కి సింహాలి గండిసులు గండిపిల్లి దట్టాచుకు దట్టాన్ని ఏరివాడి నుండి బలిపిత్ర బలబల్ ఎంత చేట. ఇది నీకు అర్థమైతే నేను చెప్పాను కదా ఈ కాటరపల్లికి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.